ఏదైతే రఘురామ కృష్ణరాజు గారు వ్యవహరించిన తీరు ఆయన చేసే విధానం పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉంది అన్ని రకాలుగా కూడా ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ఫోటో మీద ఆయన పోటీ చేసి గెలిచి ఆయనకి ఇచ్చిన బీ ఫామ్ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పైన బీ ఫామ్ మీద పోటీ చేశారు ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేశారు ఇదేదో ఆయన సొంత చరిష్మా అనుకుంటే నిజంగా ఆయనకే గనక ఒక సత్తా గనుక ఉంటే రాజీనామా చేసి అక్కడ తెలంగాణలో ఏటల్ రాజేందర్ గారు ఆయన పౌరుషం ఉన్న వ్యక్తి మనం చూసినట్టయితే వారితో విభేదించాడు ఇమిడియట్గా పార్టీకి రాజీనామా చేశారు బీజేపీలో జాయిన్ అయ్యి రేపు ఆయన పోటీ చేయబోతారేమో అలాగే రఘురామ కృష్ణరాజు గారు కూడా నిజంగా ఆయనకే గనక పౌరుషం రోషం ఉంటే ఖచ్చితంగా ఆయన్ని రాజీనామా చేయమనండి రాజీనామా చేసి ఎలక్షన్లో ఏ పార్టీ మీద నుంచి ఉంటాడో నుంచోమనండి ఆయనకు డిపాజిట్లు వస్తాయో లేదో కూడా డౌటే రాజమండ్రి ఎంపీ వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్కు ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియకపోతే ఎట్లబ్బా మరీ అమాయకంగా డిమాండ్లు చేస్తే విన్నవాళ్ళు నవ్విపోరా ఇది మొదటి తప్పుగా భరత్ను క్షమించాల్సిందేనని సరదా కామెంట్స్ ప్రత్యక్షమవుతున్నాయి ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ కలిసి తమ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు పార్టీ అప్పగించిన బాధ్యతను భరత్ నెరవేర్చారు ఇక నిర్ణయం లోక్సభ స్పీకర్ చేతుల్లో ఉంది ఈ నేపథ్యంలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర డిమాండ్ చేశారు రఘురామకృష్ణరాజుకు పౌరుషం ఉంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆర్టికల్ 10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామపై అనర్హత వేటు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక్కడే భరత్ అమాయకత్వం బయటపడింది పౌరుషమే ఉంటే డిమాండ్ చేసే వరకు రఘురామకృష్ణరాజు పదవిని అంటిపెట్టుకుని ఉంటారా అయినా పౌరుషానికి రఘురామకు ఏమిటి సంబంధం పాండవుల మాటలకు పౌరుషంతో నదిలో నుంచి దుర్యోధనుడు బయటకొచ్చినట్టు రఘురామ ఏమైనా తమరి డిమాండ్లకు రెచ్చిపోయేంత అమాయకుడా ఇదేనా ఈ రెండేళ్లలో రఘురామను అర్థం చేసుకుంది ఈటల రాజేంద్ర అంటే మానం మర్యాద విలువలు పౌరుషం తెగింపు ఢీ అంటే ఢీ అనే తెగువ అన్నిటికి మించి ప్రజాదరణ కలిగిన నేత మా పార్టీలో వద్దు అంటే పార్టీని పదవిని గబ్బిలల్లా పట్టుకుని వేలాడేంత సిగ్గులేని వాడు కాదు కదా ఆత్మగౌరవమే శ్వాసగా బతికే స్వభావం అయింది ఇలాంటి నాయకుడితో తమరి ఎంపీని పోల్చడం ఏమైనా భావ్యమా భరత్ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి ఈటలపై కోపం ఉంటే మరో రకంగా తీర్చుకోవాలి తప్ప ఇలా ఎవరితో పడితే వారితో పోల్చి గత 2-3 దశాబ్దాలుగా సంపాదించుకున్న ఇమేజ్ను తగ్గించడం కాదా